Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు హైకోర్టు మరో షాక్. తాజా ఆదేశాలు ఇవే. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా వైసీపీ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంతో తెరపైకి వచ్చిన ఈ వాచ్ యాప్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఈ యాప్ ను తీసుకొచ్చిన నిమ్మగడ్డకు హైకోర్టులో నిరాశ తప్పలేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు గుర్తించడానికి ఫిర్యాదుల కోసమంటూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం వివిధ కారణాలతో దీన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వంలో ఇప్పటికే నిఘా కోసం రెండు యాప్లు పనిచేస్తున్నాయని ఈ కొత్త యాప్ అవసరం లేదని వాదించింది. అయినా నిమ్మగడ్డ వినలేదు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ వాచ్ యాప్ కు అనుమతి నిరాకరించింది. నిమ్మగడ్డ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు భద్రతా అనుమతులు లేకపోవడం, వాటి కోసం దరఖాస్తు చేసిన ఆలస్యం అవుతుండడం వంటి కారణాలతో ఈ యాప్ కు చొక్కెదురైంది. ఈ యాప్ ను గుర్తించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ తో పాటు సీక్యాప్ యాప్ ను వాడుకుంటామని ఎస్సీసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ యాప్ పై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.